ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. నా పేరు గాలి సతీష్. మనం ఫైనాన్షియల్ ప్లానర్ అనే ఛానల్లో మనం ఎప్పటికప్పుడు ఎటువంటి ఆర్థిక సమస్యలు పడకుండా వచ్చినా కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకొని మన దాన్ని బయట పడవచ్చు, అవన్నీ విషయాలు చిన్న చిన్నవి మనం తెలుసుకుంటున్నాము. ఇదో కాకుండా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అవన్నీ మనం మ్యూచువల్ ఫండ్ సిరీస్ వీడియోలో తెలుసుకున్నాము. అది కాకుండా ఎంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ దీంట్లో ఈ విషయం ఏం చేయాలి, అది విషయం ఏం చేయాలి, ఇంకా కొద్దిగా డౌట్స్ వస్తూనే ఉంటున్నాయి. కంపల్సరీ కొన్ని నేను ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేసుకోబాకుండా కంటిన్యూస్గా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్తే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు మిస్ చేయొచ్చు. అది ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినవి మళ్ళీ నన్ను అడుగుతున్నారు కాబట్టి బేసిక్లీ నాకు అక్కడ అర్థమైంది ఒకటి. రెండోది ఏంటంటే, కొన్ని మేబీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, ఎందుకంటే కంప్లీట్గా కొన్ని విషయాలు చిన్న చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫండ్ అనాలిసిస్ చెప్పినప్పుడు. లేకపోతే ఇవాళ మనం ఈ ఒక వీడియో చూస్తాం కదా మ్యూచువల్ ఫండ్ విషయం టాపిక్లో, సో ఇది కూడా ఆ పాయింట్లోనే ఇది ఒకటి ఎక్స్క్లూడ్ అయిపోయింది, మనం ఎక్కువ డీటెయిల్గా వెళ్ళలేదు, అది కూడా మనం చూసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైనా కావాలి అనుకుంటే మొదటిసారి నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఈ మొబైల్ నెంబర్, దీంట్లోనే నాకు వాట్సాప్ కూడా ఉంది, మీరు కావాలంటే ఆ వాట్సాప్ కూడా ఈ నెంబర్కి చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే బేసిక్లీ అది వీడియోలో ఉంటుంటాను, లేకపోతే ట్రైనింగ్ దాంట్లో, లేకపోతే ఏదో రకంగా ట్రావెలింగ్లో ఉండటం వల్ల నేను కరెక్ట్గా మాట్లాడే పొజిషన్ లేనప్పుడు నేను ఫోన్ ఎక్కువగా నేను రిసీవ్ చేసుకోను. ఆర్ ఎల్స్ ఏమవుతుందంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, అది చెప్పాలనుకున్నాను. సో ఇవాళ మనం వీడియోలో ఏం చూస్తున్నామంటే, కట్ ఆఫ్ టైం. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఏ రోజు ఎనివి మనకు వచ్చింది అది కట్ ఆఫ్ టైంతో సంబంధించిగా ఉంటుంది. అంటే నేను సోమవారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ సోమవారం ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఏ రోజు ఎనివి నాకు వచ్చింది అది మనకి కట్ ఆఫ్ టైం వల్ల మనకి తెలిసింది. అది టైం ప్రకారంగా మనం ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాము. సో ఇవన్నీ టైం ఏంటంటే సెబీ ద్వారా ఇచ్చిన టైమింగ్ ఏది, ఎవరు పడితే వాళ్ళు దాన్ని పాటించటం చేంజ్ చేసే అవకాశం ఉండదు. సో ముందుగా ఏంటంటే, మనం ఈక్విటీ ఫండ్స్ ఇంకా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2 లక్షల కన్నా తక్కువ వాల్యూ ఉండాలి. సో ఈ 2 లక్షల కన్నా తక్కువ వాల్యూ ఉన్నప్పుడు మనకి పర్చేస్ లేకపోతే స్విచ్ ఆఫ్ ఉండాలి, స్విచ్ ఇన్ ఉండాలి. పర్చేస్ ఇంకా స్విచ్ ఇన్ అర్థం ఏంటంటే, నేను లంసంగా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, దీన్ని మనం పర్చేస్ అంటాము. స్విచ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే, మీరు లిక్విడ్ ఫండ్స్ నుంచి డెట్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కంప్లీట్ అమౌంట్, లేకపోతే లిక్విడ్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో అలాంటి సిట్యువేషన్లో మనం స్విచ్ ఇన్ అని అంటాము. సో దీనికి కట్ ఆఫ్ ఏమి ఇచ్చారంటే 3 కనిపిస్తుంది కదా, 3. సో 3 గంటల కన్నా ముందు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే రోజు అనేవి నాకు ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ కాలంలో, ఫస్ట్ రోలో మనకు ఇవ్వటం జరిగింది. అదే నేను 3 గంటల కన్నా తర్వాత నేను సబ్మిట్ చేశాను అనుకోండి నా అప్లికేషన్, సో అక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ బిజినెస్ డే ప్రకారంగా నాకు అనేవి ఇవ్వటం జరిగింది. అంటే సిట్యువేషన్ అనుకుందాము, నేను మండే రోజు నేను అప్లికేషన్ ఇస్తున్నాను 3 గంటల కన్నా ముందు, సో అదే రోజు అనేవి నాకు ఇవ్వటం జరిగింది. అదే రకంగా రెండో సిట్యువేషన్ ఏంటంటే, 3:30కి నేను అప్లికేషన్ ఇచ్చాను, సో నాకు అనేవి ఎప్పుడు వచ్చింది, నెక్స్ట్ డే వర్కింగ్ డే, ట్యూస్డే వర్కింగ్ డే అనేవి నాకు ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి ఈక్విటీ ఫండ్స్ ఇంకా డెట్ ఫండ్స్లో 2 లక్షల కన్నా తక్కువ ఉన్న అమౌంట్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం లిక్విడ్ ఫండ్స్ చూస్తున్నాము. లిక్విడ్ ఫండ్స్లో పర్చేస్ ఇంకా స్విచ్ ఇన్ చేస్తే ఎంత అంటే, టైమింగ్ మనకి ఇక్కడ 2 PM అని ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనకి కట్ ఆఫ్ 2 PM అని ఉంది. సో సోమవారం మీరు ఇచ్చారు, సో సోమవారం ఇస్తంటే 2 గంటల కన్నా ముందు మీరు ఇవ్వాలి. సో ఆ 2 గంటల కన్నా ముందు ఇస్తే ఇప్పుడు మనం చూసేది ఆ ప్రకారంగా మీకు అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఏంటంటే, అప్లికేషన్ రిసీవ్డ్ అపాన్ ద కట్ ఆఫ్ టైం. సో ఇది ఫస్ట్ పాయింట్ మనకి. రెండోది, ఫండ్స్ ఆర్ అవైలబుల్. సో ఫండ్స్ ఆర్ అవైలబుల్
ఫార్ యూటిలైజేషన్ బిఫోర్ ద కట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెక్ ఇచ్చేసారు, ఆ చెక్ ఇచ్చింది క్లియర్ అయిపోవాలి రెండింటికన్నా ముందు. అది క్లియర్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఏ రోజు అనేవి ఇవ్వటం జరిగింది, క్లోజింగ్ అనేవి ఆఫ్ ద ప్రీవియస్ డే ఈజ్ అప్లికేబుల్. అంటే సోమవారం అప్లికేషన్ రెండింటికన్నా ముందు మీరు ఇస్తే మీకు ఫ్రైడే రోజు అనేవి ప్రకారంగా మీకు యూనిట్స్ అలాట్ చేయటం జరిగింది. సో ఇది లిక్విడ్ ఫండ్స్లో మనకి ఇది విశేషం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఒకరోజు, కానీ దానికన్నా ముందు ఒకరోజు అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా టైమింగ్ 2 PM కన్నా ముందు చేయాలి. సో ఇది బిజినెస్ డే గురించి ఆలోచించాలి. ఒకవేళ ఫ్రైడే సెలవు ఉంటే థర్స్డే అనేవి మీకు ఇవ్వటం జరిగింది. సో బిజినెస్ డే ప్రకారంగా చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ టైం రెండో సిట్యువేషన్ చెప్తున్నారు. ఇది కట్ ఆఫ్ టైం తర్వాత, అంటే మనం రెండింటి తర్వాత అప్లికేషన్ ఇచ్చాము, ఇంకా రెండింటి తర్వాతే మీ ఫండ్స్ క్లియర్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే సోమవారం రెండింటి తర్వాత మనం అప్లికేషన్ ఇస్తే మనం మండే క్లోజింగ్ అనేవి ప్రకారంగా యూనిట్స్ అలాట్ చేయటం జరిగింది. సో ఇది మనం లిక్విడ్ ఫండ్స్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మూడో పాయింట్ కూడా చెబుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే ఫండ్స్ చెక్ ఇచ్చారు, చెక్ ఇచ్చింది రెండింటికన్నా ముందు ఇచ్చారు, లేకపోతే రెండింటికి తర్వాత ఇచ్చారు, కానీ మీ ఫండ్స్ మీ చెక్ క్లియర్ అవ్వాలా, ఇన్వెస్ట్మెంట్ కోసం రెడీ లేవు మీ దగ్గర ఉన్న అమౌంట్. సో అది ఎప్పుడు మీకు అనేవి ఇవ్వటం జరిగింది అంటే ఎప్పుడు మీ చెక్ క్లియర్ అయితే ఆ చెక్ క్లియర్ అయిన రోజు మీకు ఆ రోజు అనేవి ఇవ్వటం జరిగింది. సో బేసిక్లీ తెలిసే విషయం ఏంటంటే అది కూడా ఏమవుతుందంటే రెండింటికన్నా ముందా రెండింటికన్నా తర్వాత. సో ఆ కట్ ఆఫ్ టైం అక్కడ కూడా అవుతుంది. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. సోమవారం మీరు ఇచ్చారు, సోమవారం మీరు ఒక చెక్ ఇచ్చారు 2:30కి మనం ఇచ్చాము అనుకుందాము. సో 2:30కి ఇస్తే క్లియర్ అవ్వాలా, ట్యూస్డే రోజు ప్రొడ్యూస్ అయింది, ట్యూస్డే రోజు కూడా క్లియర్ అవ్వాలా, వెడ్నెస్డే రోజు క్లియర్ అయింది అనుకుందాం, ఏదో కారణం వల్ల డిలే అయిపోయింది, వెడ్నెస్డే రోజు చెక్ క్లియర్ అయింది. సో వెడ్నెస్డే రోజు రెండింటికన్నా ముందు క్లియర్ అవుతే ఒక లెక్క ఉంటుంది, రెండింటి తర్వాత క్లియర్ అవుతే ఒక లెక్క ఉంటుంది. సో దాంట్లో కూడా ఒక లెక్క ఏంటంటే రెండింటికన్నా ముందు ఒకవేళ క్లియర్ అయింది అనుకుంటే ట్యూస్డే అనేవి మీకు వచ్చింది, రెండింటి తర్వాత మీ చెక్ క్లియర్ అయింది అనుకుంటే వెడ్నెస్డే రోజు మీది చెక్ వచ్చింది. సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కట్ ఆఫ్ టైం ఇక్కడ కూడా లెక్క వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు దాకా మనం పర్చేజ్ గురించి చూసాము, ఇప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేస్తున్నాము, ఫండ్స్ నుంచి మనం మన డబ్బు వెనకాల తీసుకుంటున్నాం. ఆ ప్రాసెస్ని మనం ఏంటంటే రిడెంప్షన్ అంటాము, లేకపోతే స్విచ్ అవుట్ ఏంటంటే మీ లిక్విడ్ ఫండ్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, మీకు ఈక్విటీస్లో ప్రాఫిట్ వచ్చేసింది. ఆ ప్రాఫిట్ మీరు సేవింగ్ అకౌంట్లో పెట్టుకోకుండా మీరేం చేస్తున్నారంటే మీరు లిక్విడ్ ఫండ్స్లో స్విచ్ చేసేస్తున్నారు మీ ప్రాఫిట్ని. సో దాన్ని స్విచ్ అవుట్ అంటాము. రిడెంప్షన్ ఏంటంటే ఆ ప్రాఫిట్ మీరు సేవింగ్ అకౌంట్లో తీసుకుంటున్నారు. సో రిడెంప్షన్ ఇంకా స్విచ్ అవుట్ ఈ ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ 3:00 మనకి కట్ ఆఫ్ టైం, 3 ముందిస్తే అదే రోజు అనేవి ఇవ్వటం జరిగింది. 3 తర్వాత మీ అప్లికేషన్ వెళ్ళింది అనుకుంటే నెక్స్ట్ బిజినెస్ డే ప్రకారంగా మీకు అనేవి అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఈక్విటీ కింద లిక్విడ్ ఫండ్స్లో రిడెంప్షన్ ఇంకా స్విచ్ అవుట్స్. 3 ముందు వేస్తే అదే రోజు అనేవి ఇవ్వటం జరిగింది, 3 తర్వాత ఇస్తే నెక్స్ట్ బిజినెస్ డే అనేవి మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఈ వర్డ్స్ కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో అది దానికి నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కట్ ఆఫ్లో లాస్ట్ పోర్షన్ ఏంటంటే 2 కన్నా ఎక్కువగా అమౌంట్ ఉంది, అంటే ఫారెన్ చాలామంది
10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతమంది దానికన్నా పెద్ద అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో 2 లక్షల కన్నా ఎక్కువగా నేను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈక్విటీలో మనకు తెలిసిందే 3 టైం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇది జాగ్రత్త పడవచ్చు, దీని చారని చదవండి. Irrespective of the time of the receipt of the application, NAV of the business day on which the funds are available for utilization without availing of any credit facilities before the cut-off time of that day is applicable. So, ఇక్కడ ఆ పాయింట్ అన్ని క్లియర్గా మీరు ఎందుకు నేను చదివానంటే, మీకు మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఇక్కడ కట్ఆఫ్ టైం ముందు తర్వాత అనే విషయం కాదు, మీ ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ రోజు NAV మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్, 2 లాక్స్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే మీరు ఫండ్స్ క్లియర్ అయినప్పుడు, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రకారంగా అదే రకంగా మనకి ఇక్కడ వచ్చేది. సో ఇది కట్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మీరు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టైం కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లిక్విడ్ ఫండ్స్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కట్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేసుకుంటే మీకు ఇంకా బాగా బెనిఫిట్ అవుతుంది. సో చాలామంది కార్పొరేట్స్ లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే, సేవింగ్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోకుండా, కరెంట్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోకుండా వాళ్ళు లిక్విడ్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు మనీ. సో వాళ్ళు లిక్విడ్ ఫండ్స్లో ఫ్రైడే రోజు 2 ముందు 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. సో NAV ఎప్పుడు వచ్చింది, థర్స్డే. సో థర్స్డే NAV ఉంటుంది, ఫ్రైడే NAV ఉంటుంది, సాటర్డే సండే 4 రోజులు లిక్విడ్ ఫండ్ NAV అప్లికేబుల్ అవుతుంది. సో 2 తర్వాత మళ్ళీ అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు, సో మండే. సో ఈ 4 రోజులు 5 రోజులు వాళ్ళకి అమౌంట్, లిక్విడ్ ఫండ్ అమౌంట్ వాళ్ళకి NAV ఇవ్వటం జరిగింది. సో దీనికి క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వారానికి 4 రోజుల ప్రకారంగా మీరు క్యాలిక్యులేషన్ చూస్తుంటే, ఈ కరెంట్ అకౌంట్లో మీకు 0 వచ్చేది, లిక్విడ్ ఫండ్స్లో మీకు ఇవ్వాలి ఆ సిట్యువేషన్లో 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఆ ప్రకారంగా మనకి కట్ ఆఫ్ విషయం తెలుసుకుంటే చాలా మంచిది. బేసికలీ మీరు అదే చెప్పాను కదా, ఇవన్నీ విషయాలు మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, దీనివల్ల మనకి ఎటువంటి ఫ్యూచర్లో లాభం ఉంటుంది, మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బే మనకి అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేసి ఇవ్వాలి. సో దాన్ని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, డిజిటల్ ముందు ముందు వెళ్ళి అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్గా జరగబోతున్నాయి. మ్యూచువల్ ఫండ్ స్పెసిఫికలీ నేను చెప్తున్నాను, ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా ఇవాళ ఫస్ట్ అప్లికేషన్ తర్వాత అన్నీ మనం డిజిటల్గానే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఒక విషయం కరెక్ట్గా మీరు తెలుసుకొని, మీకు అలవాటు ఉన్నా లేకపోయినా చిన్న చిన్నగా మీరు ఇంటర్నెట్ అలవాటు చేసుకొని, నెట్ బ్యాంకింగ్ అలవాటు చేసుకొని, డిజిటల్ ట్రాన్సాక్షన్ అలవాటు చేసుకున్నారు అనుకుంటే, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ట్రాన్సాక్షన్స్ విషయంలో ఎటువంటి భయం లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే ముందు ముందు మేము చూస్తున్నాం కదా, 15 క్రితం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇవాళ ట్రాన్సాక్షన్స్ ఎంత ఈజీగా ట్రాన్సాక్షన్స్ అయిపోతుంటే, ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీరు ఎక్కడి నుంచైనా ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు తెలుసుకున్నానంటే, మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, సిస్టమ్ ప్రకారంగా మనం వాడుకోవాలి. ఇదివరకు మనకి ల్యాండ్లైన్ ఫోన్ వాడేవాళ్ళం, ఇవాళ ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్స్ చేతిలో వచ్చేసింది. ఎందుకంటే టైం బట్టి మనం సిట్యువేషన్ అనుకూలంగా మనం మార్చుకున్నాం. సో ఇప్పుడు ఇది కూడా ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా మీరు మారపోతే సిస్టమ్ మిమ్మల్ని మార్చేది. సో బలంతాన మారేదానికన్నా ముందే మీరు తెలుసుకొని, దాని గురించి తెలుసుకొని, దాన్ని తెలుసుకునే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, లేకపోతే జాగ్రత్త ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి దాంట్లో కొన్ని రిస్కులు ఉంటాయి. మనం ఇక్కడ మనం ఈ వీడియోస్లో తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఇన్వెస్ట్మెంట్ వెనకాల ఒక రిస్క్ ఉంటుంది. సో ప్రతి టెక్నాలజీ వెనకాల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఆ మంచి చెడు రెండింటిని కరెక్ట్గా పరిశీలించుకొని, కరెక్ట్గా దాని గురించి అవగాహన పెంచుకొని దాన్ని యూజ్ చేసుకుంటే ముందు ముందుగా మీకు బాగుంటుంది, మీతో పాటు నలుగురికి మీరే చూపుతారు, దానివల్ల మీ వల్ల వాళ్ళ నలుగురు కూడా ఉపయోగపడుతుంది. సో బేసికలీ ఈ వీడియో ఈ ప్రకారంగా మనం కట్ ఆఫ్ టైం చూసుకున్నాము. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు, నేను ఇవాళ
అప్లికేషన్ ఇస్తే నాకు ఏ రోజు అనేవి వచ్చేది, అది మీకు క్లియర్ అయిపోవాలి. సో ఇలాంటి టాపిక్స్ తోటి మనం ముందు ముందు అన్ని వీడియోస్ వస్తాము. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే, మనం సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియోస్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియోస్ మీరు చూడలేకపోతున్నారు. చాలామంది సార్ మీ వీడియోస్ మాకు కనిపించట్లేదు అని అంటున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ వీడియో సెక్షన్లో కనిపించింది, లేకపోతే మీకు ప్లేలిస్ట్ సెక్షన్లో నా కంప్లీట్ వీడియోస్ మీకు కనిపిస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో. సో ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. కాదు ఒకటి మేము చూసుకొని వదిలేస్తుంటే నో ఇష్యూస్. అక్కడ ఏంటంటే మీరు ఎంత సర్చ్ చేసినా కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అయిపోతాయి, రా దొరకట్లేదు. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు అన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇవ్వాలి లేకపోతే ఒక నెల తర్వాత కూడా మళ్ళీ నా ఛానల్కి మీరు విజిట్ అయితే అక్కడ కూడా మీ ఇప్పుడు ఈ లోపల నేను వీడియో రిలీజ్ చేసినవి కూడా మీరు చూసుకోవటం జరిగింది. సరేనంటారా? సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.